రోజు మంత్రి హరీష్ రావు గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎలా ఉందంటే 70 mm స్క్రీన్ లో 20 రకాల కూరగాయలు 10 రకాల స్వీట్లు ఒక బ్రహ్మాండమైన విందు భోజనం లైవ్ టెలికాస్ట్ చేస్తూ ఎదురుగా కూర్చున్న ప్రజలను అవి చూసుకుంటూ చేతిలో చిప్పబెట్టి అందులో ఒక సద్దన్నం పెట్టి హరీష్ రావు గారు కేటీఆర్ గారు కేసీఆర్ గారు తన ఆ వ్యక్తిపై భుజంపైన చెయ్యి వేసి బాధపడకు నాయనా నీ చేతిలో ఉన్నది సద్దన్నమే ఆనందపడుతూ తిను ఎదురుంగో ఉన్న పాయాకూర చూడు తలకాయకూర చూడు ఆ స్వీట్లు చూడు ఆ కాజాలు చూడు ఆ లడ్డూలు చూడు ఆనందపడు కానీ సద్దన్నమే తిను అన్నట్టుగా ఉంది హరీష్ రావు గారు అసలు మీరు ప్రవేశపెట్టింది తెలంగాణ రాష్ట్ర బడ్జెటా లేదంటే కేసీఆర్ గారి భజనన కేవలం నరేంద్ర మోడీ గారిని కేంద్ర ప్రభుత్వాన్ని విషం చిమ్మటమే పనిగా పెట్టుకున్న సభలాగా ఉంది ఈ బడ్జెట్ అసలుకి చూస్తూ ఉంటే ఇది ఒక అంకెల గారడి అనాలా లేదంటే అబద్ధాల మూట అనాలా అర్థం అవ్వట్లేదు ప్రతి సంవత్సరం ప్రవేశపెట్టిన బడ్జెట్ లాగానే కేవలం ఎలక్షన్స్ దృష్ట్యా ప్రజల దృష్ట్యా ఆలోచించుకొని ప్రవేశపెట్టిన బడ్జెట్ లాగా ఉంది మీరు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎలా ఉందంటే పట్టపగలే ఆకాశంలో చుక్కలు కనిపిస్తున్నట్టుగా ఉంది కేసీఆర్ గారు హరీష్ రావు గారు జనరల్ గా బడ్జెట్ ఎలా ఇంట్రొడ్యూస్ చేస్తామంటే రాబోయే తరానికి మన తెలంగాణ భవిష్యత్తుకి తెలంగాణ ప్రజలకు మంచి చేకూర్చేలాగా రేపటి తరానికి బాగుండేలా బడ్జెట్ క్రియేట్ చేస్తాం కానీ ఎవ్రీ టైం మీరు బడ్జెట్ ని మీరు సొంతంగా మీ పార్టీ డెవలప్ కావడానికి మీరు ఎలక్షన్స్ లలో ఎలా విన్ అవ్వాలో అన్న ఆలోచనలతో చేసిన బడ్జెట్ లాగా ఉంది అన్ని బడ్జెట్ల కంటే దిస్ ఇస్ ద బాప్ ఆఫ్ ఆల్ బడ్జెట్స్ స్ట్రక్చర్ ఆఫ్ బడ్జెట్ అసలు బడ్జెట్ అంటే ఏంటి బడ్జెట్ అంటే మనకు వచ్చే రెవెన్యూ మనము లైక్ ఇప్పుడు ట్యాక్స్ల విధంగా వాటి విధంగా మనకు వచ్చే రెవెన్యూ అలాగే మనం పెట్టే ఖర్చులు మనం రోడ్స్ విషయంలో కానీ కంపెనీస్ విషయంలోనే కానీ సాలరీస్ విషయంలోనే పెట్టే ఖర్చులని ఎక్స్పెండిచర్ అంటాం ఇప్పుడు ఎక్స్పెండిచర్ లో దెర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ ఎక్స్పెండిచర్ వన్ ఇస్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే దేర్ వోంట్ బి ఎనీ డిఫరెన్సెస్ అంటే అసెట్స్ లో కానీ లయబిలిటీస్ లో కానీ ఎలాంటి చేంజ్ ఉండదు ఒకటే బ్యాలెన్స్ గా ఉంటుంది దాన్ని రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటాం అందులో ఏమేమి వస్తాయంటే సాలరీస్ పెన్షన్స్ ఇలాంటివన్నీ ఇందులో వస్తాయి ఇంకొకటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లో ఇంక్రీజ్ ఇన్ అసెట్స్ డిక్రీజ్ ఇన్ లయబిలిటీస్ అసెట్స్ విల్ బి ఇంక్రీజ్డ్ లయబిలిటీస్ విల్ బి డిక్రీజ్డ్ ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కాబట్టి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇస్ ఆల్వేస్ గుడ్ కానీ ఈ రోజు హరీష్ రావు గారు ప్రవేశపెట్టిన ఎక్స్పెండిచర్ లో బడ్జెట్ లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గురించి అసలు ఏ మాత్రము కాన్సన్ట్రేషన్ లేనట్టుగా అనిపించింది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయడం వల్ల అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ అవుతుంది కంపెనీస్ ఇండస్ట్రీస్ రోడ్స్ ఇలాంటివన్నీ అవుతున్నప్పుడు ఉద్యోగ అవకాశాలు వస్తాయి విచ్ విల్ బి అ గుడ్ థింగ్ అలాగే ఫ్యూచర్ జనరేషన్ కి బాగుంటుంది రెవెన్యూ ఎక్స్పెండిచర్ లో సాలరీస్ ఇస్తాం పెన్షన్స్ ఇస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చెప్పుకుంటూ పోతే ఆసరా పెన్షన్స్ అన్నట్టు మన తెలంగాణ రాష్ట్రంలో ఒక అవ్వకి నువ్వు 2000 రూపాయల పెన్షన్స్ ఇస్తున్నావు అంతే విచ్ ఇస్ వెరీ గుడ్ నేను అది ఒప్పుకుంటాను కానీ దాంతో పాటుగా బ్యాలెన్స్డ్ గా అదే కుటుంబంలో ఉన్న ఒక అబ్బాయికి ఉద్యోగ అవకాశాలు కూడా క్రియేట్ చేయడం అన్నది ఒక ప్రాపర్ బడ్జెట్ విచ్ ఇస్ ఫెయిలింగ్ టుడే ఇన్ తెలంగాణ బడ్జెట్ అలాగే హరీష్ రావు గారు పదే పదే చెప్పినట్టుగా నేను ఇన్ని కోట్ల రూపాయలు ఇన్ని సంవత్సరాల నుంచి కేటాయించాను అని చెప్పారు కానీ ఏ యాంగిల్లో దళిత బంధుకి న్యాయం జరిగింది ఆసరా పెన్షన్ల విషయానికి వస్తే నా డివిజన్లోనే 3000 వరకు ఇంతవరకు పెన్షన్స్ రాలేదు అక్కడ అలాగే ఉండిపోయాయి మళ్ళీ వాళ్ళకి పెన్షన్స్ ఎవరిస్తారు స్కూల్స్ విషయానికి వస్తే ఎన్ని రోజుల నుంచి మనం చూస్తున్నాము టాయిలెట్స్ లేని స్కూల్స్ సరిగ్గా భోజనం లేని స్కూల్స్ అంటే ఇది కేవలం ఒక అంకెల గారడి అయినా 70 mm లో సినిమా చూయించుకుంటూ మన చేతిలో చిప్పబెట్టడమేనా వీళ్ళ పరిస్థితి ఇంకొకటి ఆలోచించండి మన రాష్ట్రంలో ఈ 8 సంవత్సరాల నుంచి కేసీఆర్ గారు చాలా కష్టపడి ఇంప్రూవ్ చేసిన విషయాలు రెండు చాలా డ్రాస్టికల్ గా ఇంప్రూవ్ అయింది అందులో ఒకటి వచ్చేసి అప్పులు మన రాష్ట్రం చేసిన అప్పులు ఇంకొకటి వచ్చేసి లిక్కర్ సేల్స్ ఆల్కహాల్ విషయంలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కి వచ్చిన సేల్స్ ఎంత డ్రాస్టికల్ గా ఇంప్రూవ్ అయ్యాయంటే మళ్ళీ వేరే విషయాలలో మాత్రం ఇది కనిపించట్లేదు తెలంగాణ ప్రజలారా మన ఫ్యూచర్ జనరేషన్ గురించి మన రాష్ట్ర భవిష్యత్తు గురించి ఒక్కసారి ఆలోచించి ఈ రోజు హరీష్ రావు గారు ప్రవేశపెట్టిన అంటే అంకెల గారడి అయిన ఈ బడ్జెట్ గురించి ఒక్కసారి ఆలోచించండి.